శ్రీ సత్యసాయిరామ్ ఆత్మ జ్ఞానంలో 27వ శ్లోకం. తాడును చూసి పాము అని భ్రమించి భయం చెందేట్లు జీవభావంతో భయభ్రాంతులకు సుఖ దుఃఖాలకు లోనవుతున్నాం. అంతటా ఉన్నది ఒకటే ఆత్మ పదార్థం అనే దృఢ నిశ్చయం కుదిరిన నాడు ద్వంద్వాతీతులమై నిర్భయత్వం చెందుతాం. తాడును చూసి పాము అని భ్రమించి భయం చెందేట్లు జీవభావం వల్ల భయం కలుగుతుంది. నేను పరమాత్ముణ్ణి జీవుణ్ణి కాను అనే నిశ్చయ జ్ఞానం కలిగిన నాడు నిర్భయం కలుగుతుంది. మనలోని దివ్యత్వాన్ని విస్మరించి ఆత్మను దర్శించలేక పరిమిత జీవభావంతో భయభ్రాంతులకు సుఖ దుఃఖాలకు లోనవుతున్నాం. అంతటా ఉన్నది ఒకటే ఆత్మ పదార్థం అనే దృఢ నిశ్చయం కుదిరిన నాడు ద్వంద్వాతీతులమై నిర్భయత్వం చెందుతాం. అంటే చీకటిలో తాడును చూసి పాము అని అనుకుంటున్నాం, పాములాగా కనిపిస్తుంది, అది మన భ్రమ. జీవభావం వల్ల భయం కలుగుతుంది. అంటే జీవుడికి భయం ఉంటుంది, దేవుడికి భయం ఉండదు. నేను పరమాత్ముణ్ణి జీవుణ్ణి కాదు అనే నిశ్చయ జ్ఞానం కలిగిన నాడు నిర్భయం కలుగుతుంది. నేను జీవుణ్ణి కాదు, నేను పరమాత్ముణ్ణి అని తెలుసుకున్నప్పుడు ఈ సర్వ సృష్టి నా ఆధీనంలో ఉంది, సర్వ సృష్టికి ఆధారమైంది నేను. నేను పరమాత్మ ఆత్మను తెలుసుకున్నప్పుడు ఈ ఆత్మనే అన్నింటికి ఆధారమై అన్ని రూపాలలో అన్ని నామాలలో ఉన్నది ఆ ఆత్మనే, ఆ ఒక్క ఆత్మనే ఉంది. ఆ ఆత్మనే నేను అన్నప్పుడు నన్ను చూసి నేను ఏ విధంగా భయపడనో, ఈ మాయ వల్ల జీవభావం ఉంటుంది, ఆ జీవభావం వల్ల భయం ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే నేను ఆత్మనని తెలుసుకుంటారో, ఎవరైతే తెలుసుకుంటారో వారికి జీవభావం వెళ్ళిపోయి నేను జీవుణ్ణి కాదు అనే నిశ్చయంగా తెలిసిపోతుంది క్లియర్గా. అప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నప్పుడు బాధలు ఉంటాయి, స్టూడెంట్ వెళ్ళి టీచర్ అయిపోయాడు, టీచర్ అయిపోయినప్పుడు ఆ స్టూడెంట్ బాధలు ఉండవు. అదేవిధంగా ఇక్కడ కూడా నేను జీవుణ్ణి కాదు అనే జీవభావం వెళ్ళిపోయినప్పుడు, నేను ఆత్మను అని తెలుసుకోగానే అప్పుడు నిర్భయంగా నిశ్చింతగా శాంతి ఆనందంగా ఉండగలుగుతారు. ఈ అవతారులందరూ కూడా ఆ జీవభావం లేకుండా ఉండడం జరుగుతుంది, అట్లా నిశ్చయంగా నిర్భయంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి అవతార చరిత్రలు, అవతారుల సినిమాలు కానీ, అవతారుల జీవిత చరిత్రలు కానీ, అవతారుల జీవన విధానం కానీ, అవతారుల సందేశాలు కానీ, ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా, అంటే గొంగళి పురుగు సీతాకోక చీలిక అయిన విధంగా, నది సముద్రం అయిన విధంగా ఈ జీవుడు కూడా దేవుడు అవడం జరుగుతుంది. అంటే జీవభావం పోయి దైవత్వం రావడం జరుగుతుంది. దైవత్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ నిర్భయత్వం రావడం జరుగుతుంది. అప్పుడు ఇంకా ద్వంద్వం అనేది లేదు, రెండోది అనేది లేదు, ఉన్నది ఈ ఆత్మనే. ఇంకా నాకంటే ఏదో ఉంది, నాకంటే ఏదో పెద్దది ఉంది, శక్తి ఉంది అని ఇంకేదో ఉన్నప్పుడు, జీవభావం ఉన్నప్పుడు ఇది రెండోది కనబడుతుంది. అంతటా అన్నిట నేనే ఉన్నప్పుడు ఇవన్నీ అజ్ఞానం అహంకారం సమూలంగా బూడిదవ్వడం జరుగుతుంది. అప్పుడు ఉండేదే ఆత్మ, ఆత్మకి సహజ స్వభావం సచ్చిదానందం నిత్య నిర్మలత్వం స్వభావం వస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ పోగానే పోయిన వాళ్ళు వారిని వారు ఆత్మగా అమృత స్వరూపులుగా ఆత్మస్వరూపులుగా తెలుసుకొని
ఆత్మనిష్టలో బ్రహ్మానందంలో ఉండడం జరుగుతుంది. ఆ విధంగా మీరందరూ తెలుసుకొని బ్రహ్మానంద స్వరూపులు అవ్వాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ జయ శ్రీ సత్యసాయిరాం.